హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకుందామా? అదేనండి, ఐస్ క్రీమ్స్లోను స్వీట్స్లోను వాడుతూ ఉంటారు కదా ఆ కస్టర్డ్ పౌడర్, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక కప్పు షుగర్ని ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. దాన్ని స్మూత్గా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి. పౌడర్లో 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్లేదండి, నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. అంతేకాకుండా 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాను. మీరు నా వీడియోస్ చూస్తున్నారా ఫ్రెండ్స్? నా వీడియోస్ నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీ వరకు రావాలంటే నా ఛానల్కి ఎదురుగా సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. దాని పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో కొత్త వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఒకసారి మిక్సీ చేసుకోవాలి. నేనైతే కలర్ వేయలేదండి, నాకు ఇష్టం లేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, కస్టర్డ్ పౌడర్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే మనం ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు.